జాతీయ ఆదాయం అంటే ఏమిటి ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే జాతీయ ఆదాయము అంటున్నాము ఇక్కడ మనం మూడు అంశాలను గుర్తు పెట్టుకోవాలి అంతిమ వస్తువులు అంటున్నాము అదేవిధంగా వస్తువులు అంటున్నాము సేవలు అంటున్నాము సో వస్తువులు సేవలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా విభజిస్తే ఒకటి వ్యవసాయ రంగం రెండు పారిశ్రామిక రంగం మూడు రంగం ఈ మొదటి రెండు రంగాలు ఉన్నాయి చూడండి వ్యవసాయ రంగం కానీ ఈ పారిశ్రామిక రంగం కానీ వీటిలో వస్తువుల ఉత్పత్తి అనేది జరుగుతుంది అదేవిధంగా మూడో రంగమైన సేవల రంగం నుంచి ఆదాయము అనేది వస్తుంది కాబట్టి మొదటి రెండు రంగాలలో కూడా ఆదాయం రావాలి అంటే ఆ రంగాలలో జరిగినటువంటి వస్తువులను వాటి యొక్క మార్కెట్ ధరలతో హెచ్చిస్తే మనకు ఆదాయం వస్తుంది సో ఆదాయం వచ్చిన తర్వాత మూడు రంగాల యొక్క ఆదాయాన్ని కలిపి జాతి ఆదాయాన్ని లెక్కిస్తారు ఇలా లెక్కించేటప్పుడు ఈ మాధ్యమిక వస్తువులను పరిగణలోనికి తీసుకోకుండా కేవలం అంతిమ వస్తువులు అంటే ఫైనల్ గా ఏవైతే తయారైనాయో వాటిని మాత్రమే పరిగణలోనికి తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి అంతిమ వస్తువులు అంటే తిరిగి ఏ వస్తువును తయారు చేయడానికి అవకాశం లేకుండా ఒక ఫైనల్ గూడ్ గా తయారైనటువంటి వస్తువులే అంతిమ వస్తువులు మధ్యమిక వస్తువులు అంటే ఏంటి ఒక అంతిమ వస్తువును తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలే ఈ మాధ్యమిక వస్తువులు ఇక్కడ చెక్క మరియు బెంచ్ ఉదాహరణగా తీసుకుంటే చెక్క అనేది ముడి పదార్థం అవుతుంది మాధ్యమిక వస్తువు అవుతుంది బెంచ్ అనేది అంతిమ వస్తువు అవుతుంది ఎందుకంటే ఈ అంతిమ వస్తువు అయినటువంటి తయారు చేయటానికి చెక్క అనేది మాధ్యమిక వస్తువుగా ముడి పదార్థముగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇక అంతిమంగా తయారైనటువంటి బెంచితో మనము తిరిగి ఏవైనా వస్తువులను తయారు చేసే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ బెంచి అనేది అంతిమ వస్తువుగా పిలువబడుతుంది ఈ మాధ్యమిక వస్తువులను వదిలేసి కేవలం అంతిమ వస్తువుల యొక్క సేవల యొక్క విలువను మాత్రమే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు అంటే ఇక్కడ మదింపు అనగా లెక్కించటం అని అర్థం దానినే జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులు అని కూడా అంటాము ఇందులో మూడు రకాలు ఉన్నాయి ఒకటి ఉత్పత్తి మదింపు పద్ధతి రెండు ఆదాయ మదింపు పద్ధతి మూడు వ్యయాల మదింపు పద్ధతి మనం ఫస్ట్ తీసుకుంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అదే ప్రోడక్ట్ మెథడ్ ఇందులో ఏంటంటే ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించటం జరుగుతుంది ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఎకానమీని వివిధ రంగాలుగా అంటే వ్యవసాయ రంగమని పరిశ్రమల రంగమని వాణిజ్య రంగమని వ్యాపార రంగమని సేవల రంగమని వివిధ రకాలుగా విభజించి ఒక సంవత్సర కాలంలో ఈ రంగాలలో ఎంతైతే వస్తు సేవలు ఉత్పత్తి అవుతాయో ఆ మొత్తాన్ని కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కించటము జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒక రంగం ఇంకొక రంగం నుంచి ఏవైనా వస్తువులను కానీ కొని ఉంటే ఆ వస్తువుల విలువను ఈ జాతీయ ఆదాయంలో నుంచి తీసివేయటం జరుగుతుంది ఎందుకంటే అలా చేయకపోతే ఒకే వస్తువును చాలా సార్లు విలువ కట్టడం జరుగుతుంది కాబట్టి కాబట్టి దీనిని అరికట్టడానికే ఒక రంగం ఇతర రంగాల నుంచి ఏవైనా వస్తు సేవలను కాని కొని ఉంటే వాటిని జాతీయ ఆదాయం నుంచి మినహాయించటం జరుగుతుంది అదేవిధంగా విదేశీ వ్యాపారం వలన కలిగిన మిగులును జాతీయ ఆదాయానికి కలుపుతారు అంటే ఎగుమతుల కంటే దిగుమతులు తక్కువగా ఉన్నప్పుడు దానిని జాతీయ ఆదాయానికి కలుపుతారు ఎగుమతుల కంటే దిగుమతులు గాని ఎక్కువగా ఉంటే దానిని జాతీయ ఆదాయం నుండి తీసివేయటం జరుగుతుంది ఈ పద్ధతి ద్వారా వివిధ రంగాల యొక్క ఉత్పత్తిని సాపేక్ష ప్రాధాన్యతను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఏ ఏ రంగాలు ఏ నిష్పత్తిలో జాతీయ ఆదాయాన్ని అందజేస్తున్నాయో ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటంటే ఒకే వస్తువును రెండు సార్లు లెక్కింపు చేయకుండా చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ పత్తి విలువ వస్త్రం విలువ రెండు రెండింటిని లెక్కలోనికి తీసుకున్నట్లయితే జాతీయ ఆదాయము పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా కేవలము ఫైనల్ గూడ్ను మాత్రమే అంటే అంతిమ వస్తువును మాత్రమే పరిగణలోనికి తీసుకొని జాతి ఆదాయాన్ని లెక్కించాలి ఫర్ ఎగ్జాంపుల్ పత్తి విలువ వస్త్రం విలువ రెండింటినీ తీసుకోకుండా పత్తి అనేది ఇక్కడ ముడి పదార్థం అవుతుంది వస్త్రం అనేది అంతిమ వస్తువు అవుతుంది కాబట్టి కేవలము క్లాత్ను మాత్రమే మనము జాతి ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకుంటారు ఇందులో కూడా రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి తయారైనటువంటి అంతిమ వస్తువులను తీసుకోవటం రెండవది కలుపబడిన అంతిమ విలువ పద్ధతి అని అంతిమ వస్తువుల విలువ పద్ధతి అంటే ఈ పద్ధతిలో ఉత్పత్తిలో వినియోగించే ముడి సరుకులు మధ్యరకం వస్తువులను జాతీయ ఉత్పత్తిని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోరు అదేవిధంగా కలుపబడిన అంతిమ విలువ పద్ధతి అంటే ఉత్పత్తి అయిన వస్తువు విలువల నుంచి దాని వస్తువు ఉత్పత్తికి ఉపయోగించినటువంటి ఉత్పాదకాల విలువను మినహాయిస్తూ కలిపిన అంతిమ విలువ పద్ధతిన జాతీయ ఆదాయాన్ని లెక్కించటం జరుగుతుంది అదేవిధంగా దిగుమతి అయిన వస్తువుల విలువను జాతీయ ఆదాయంలోనికి లెక్కలోనికి తీసుకోరు ఎందుకంటే దిగుమతి అయిన వస్తువు విలువ ఉత్పాదక వస్తు విలువలో కలిసి ఉంటుంది కాబట్టి ఇక రెండవది తీసుకుంటే ధరల మార్పు ప్రభావాన్ని తొలగించటం అనేది ఈ పద్ధతిలో చాలా అవసరము ఎలా అంటే ఒక వస్తు ఉత్పత్తి రాసిని మార్కెట్ ధరలతో గుణించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు ఆ విధంగా మార్కెట్ ధరలతో గుణించినప్పుడు ఉత్పత్తిలో పెరుగుదల కానీ లేకుంటే మార్కెట్ ధరలు పెరిగినప్పుడు జాతీయ ఆదాయం పెరిగినట్లు కనిపిస్తుంది ఉత్పత్తిలో పెరుగుదల లేకపోయినా కేవలం ధరలు పెరగటం వలన జాతీయ ఆదాయం పెరిగినట్లు కనిపిస్తుంది కాబట్టి ఈ లోపాన్ని ఫస్ట్ తొలగించాలి దీనికి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏదైనా బేసియర్ ఆధారంగా ఆ బేసియర్ ధరలతో ప్రస్తుతం యొక్క ఉత్పత్తిని లెక్కించి నిలకడ ధరలలో జాతీయ ఆదాయాన్ని కనుక్కుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే రెండు వేల పదకొండు పన్నెండును బేసియర్ గా తీసుకుంటున్నాము అంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి ఉత్పత్తిని అదే సంవత్సరపు ధరలతో కాకుండా రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరం యొక్క ధరలతో లెక్కించి జాతీయ ఆదాయాన్ని అంది లెక్కించటం దానినే నిజ జాతీయ ఆదాయం అని కూడా అంటారు అదే విధంగా రెండవది మార్కెట్ ధరల సూచి సంఖ్యతో జాతీయ ఆదాయాన్ని సర్దుబాటు చేయటం ఇక రెండవది ఆదాయ మదింపు పద్ధతి అదే ఇన్కమ్ మెథడ్ ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని పంపిణీ దృక్కోణం నుంచి లెక్కించటం జరుగుతుంది ఇక్కడ జాతీయ ఆదాయము ప్రజలకు పంపిణీ అయిన తరువాత ఎలా పంపిణీ అవుతుంది ఉత్పత్తి కారకాలైనటువంటి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపనలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నందుకు గాను ఆ లభించే ఆదాయమే వ్యక్తులకు లభించేటువంటి ఆదాయము ఈ విధంగా ఒక్కొక్కరికి వచ్చిన ఆదాయాన్ని తీసుకొని అందరికీ వచ్చిన ఆదాయాన్ని కలిపితే వచ్చిన మొత్తాన్నే ఈ పద్ధతిలో జాతీయ ఆదాయమును లెక్కించటం అవుతుంది అంటే భూమికి బాటకం వస్తుంది శ్రామికులకు వేతనం వస్తుంది మూలధనానికి వడ్డీ లభిస్తుంది వ్యవస్థాపనకు లాభం వస్తుంది వీటన్నింటినీ కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కించటం జరుగుతుంది ఈ ఆదాయ మదింపు పద్ధతిలో స్వయం ఉపాధి పథకాల ద్వారా వచ్చే ఆదాయాలు వస్తు రూపంలో చెల్లించే వేతనాల విలువ యజమాని నివసిస్తున్న ఇంటి అద్దెలు మొదలైనవన్నీ కూడా చేర్చటం జరుగుతుంది కాబట్టి జాతీయ ఆదాయము సొసైటీలోని విభిన్న వర్గాలైనటువంటి భూస్వాములు కార్మికులు పెట్టుబడిదారులు వ్యవస్థాపకుల అందరి వాటాలను ఇందులో చేరుస్తారు కాబట్టి అందరి వాటాలు తెలియడానికి అవకాశం ఉంటుంది మూడవది వ్యయాల మదింపు పద్ధతి అదే ఎక్స్పెండిచర్ మెథడ్ సంవత్సర కాలంలో వస్తు సేవలపై వెచ్చించినటువంటి మొత్తాలను కలపడం ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతి వ్యయాల మదింపు పద్ధతి ఇందులో వ్యక్తులు కానీ సంస్థలు కానీ ప్రభుత్వం కానీ వినియోగ వస్తువుల పైన లేదా ఉత్పాదక వస్తువుల పైన చేసేటువంటి ఖర్చును అంతా కలిపి మదింపు చేసి జాతీయ ఆదాయాన్ని లెక్కించటం జరుగుతుంది దీనినే ఒక సమీకరణం ద్వారా చూస్తే మనము సి ప్లస్ ఐ ప్లస్ జి అంటున్నాము సి అంటే వ్యక్తులు కుటుంబాలు వస్తు సేవలపై చేసిన వ్యయము దీనినే వినియోగ వ్యయం అంటారు అదేవిధంగా జీ అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ సమిష్టి అవసరాలను తీర్చేందుకు వస్తు సేవలపై ప్రభుత్వం చేసే వ్యయమే ఈ జీగా తీసుకోవచ్చును అదేవిధంగా ఐ అంటే పెట్టుబడి వ్యయము నూతన వస్తువులను నిర్మించటానికైనటువంటి వ్యయము లేదా తరుగుదలకు లోనైనటువంటి యంత్రాలపై చేసే వ్యయము మొదలైన వాటిని మనము పెట్టుబడి వ్యయము అనొచ్చు వీటికి విదేశీ వ్యాపారం ద్వారా వచ్చినటువంటి మారకాన్ని చేరిస్తే అంటే ఎగుమతులు ఎక్కువగా ఉండి దిగుమతులు తక్కువగా ఉన్నప్పుడు వచ్చేటువంటి ఈ విదేశీ మారక ద్రవ్యాన్ని చేరిస్తే మనకు జాతీయ ఆదాయము అనేది వస్తుంది ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటి అంటే ఈ సంవత్సర పీరియడ్ అనుకుంటున్నాం కదా దీనికంటే ముందు అంటే నిర్ణీత కాల పరిమితి కంటే ముందు ఉత్పత్తి అయిన వస్తు సేవలపై చేసిన వ్యయాలను ఇందులో కలపరాదు అదే విధంగా వస్తు సేవల యొక్క ఉత్పత్తికి సంబంధం లేని వ్యయాలను కూడా కలపరాదు ఫర్ ఎగ్జాంపుల్ లాటరీ టిక్కెట్లు ఇలాంటి వాటిని కూడా ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోకూడదు అదేవిధంగా ప్రభుత్వం బదిలీ చెల్లింపులపై చేసినటువంటి మొత్తాలను కలపరాదు బదిలీ చెల్లింపులు అంటే ఏంటి కొందరు వ్యక్తులు ఉత్పత్తి కార్యక్రమాలలో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తుంది అలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగ వృత్తి వృద్ధాప్య పెన్షన్ ఇలాంటి వాటికి ఇలాంటి వాటిని మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోకూడదు అదేవిధంగా మధ్య రకం వస్తువులను మధ్య రకపు వస్తువుల విలువను కూడా ఈ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరిగణలోనికి తీసుకోకూడదు కేవలము అంతిమ వస్తువుల విలువ విలువను మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా మార్కెట్లో అమ్ముడు పోని వస్తువులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొని వాటిని మార్కెట్ ధరలతో విలువ కట్టి తరువాత జాతీయ ఆదాయాన్ని లెక్కించాల్సి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు అప్డేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ